హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఏ టీవీ. ఇండియాలో క్రికెట్ ఓ మతమైతే సచిన్ ఓ దేవుడు. ఈ ఒక్క మాట చాలు సచిన్ క్రేజ్ ఏంటో చెప్పడానికి. మాస్టర్ బ్లాస్టర్గా సుదీర్ఘ కెరీర్లో ఎన్నో మైలురాళ్లు సాధించిన టెండూల్కర్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనిపించేలా ఎప్పటికీ ఎవరికీ సాధ్యం కాని ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. సచిన్ 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 ఈ పేరు మారుమోగని మైదానం ఈ ప్రపంచంలో లేదేమో. పరుగులు చేయని పిచ్ కూడా ఉండదేమో. అసలు సచిన్ లేని క్రికెట్ ప్రపంచమే కనిపించదేమో. ఒక్క మాటలో చెప్పాలంటే సచిన్ అనేది ఒక పేరు కాదు, ఓ బ్రాండ్. 16 ఏళ్లకే అతిపిన్న వయసులోనే వన్డే క్రికెట్ ఆడిన భారతీయుడిగా చరిత్రకెక్కాడు. వన్డే టెస్టు మ్యాచ్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా అదుర్స్ అనిపించాడు. టెస్టు ఆడే అన్ని దేశాలపైన సెంచరీలు సాధించిన తొలి భారతీయుడుగా కాలర్ ఎగరవేశాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా తడగొట్టాడు. అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్లను అందుకున్న బ్యాట్స్మెన్గా మీసం మెలేశాడు. ఒక్కొక్క సెంచరీ కా షేర్ ఖాన్, 100 సెంచరీలు చేసిన శతధ్రువంశ యోధుడు అని ప్రతి భారతీయుడు గర్వపడే చేశాడు. ఇలా చెప్పాలంటే టైమే చాలదు. క్రికెట్లో సచిన్ రికార్డుల గురించి చెప్పడానికి సమయం లేదు మిత్రమా. ఎందుకంటే ఇవాళ మన క్రికెట్ దేవుడు సచిన్ పుట్టినరోజు. మాస్టర్ బ్లాస్టర్ నేటితో 47 వసంతంలోకి అడుగు పెట్టాడు. అయితే ప్రపంచాన్ని కరోనా కాటేస్తున్న వేళ సచిన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండనున్నాడు. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటానికి నాయకత్వం వహిస్తున్న వారందరికీ గౌరవ చిహ్నంగా ఈ ఏడాది తన పుట్టినరోజును జరుపుకోకూడదని నిర్ణయించుకున్నాడు. క్రికెట్ నుంచి వైదొలిగిన అభిమానుల మనస్సులో ఎప్పటికీ నిలిచిపోయే నా మీ అభిమాన దేవుడు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని ఏఏ టీవీ కోరుకుంటుంది. హ్యాపీ బర్త్డే టు సచిన్ టెండూల్కర్.